యాంకర్ అనసూయ గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. అసలు ఆమెకి ఏమైంది, ఏం చేస్తుందో ఆమెకైనా అర్థమవుతుందా అని. ఎందుకంటే ఒకేసారి భూమి బద్దలై కొంపలు కూలిపోయినట్టు వచ్చినప్పుడు ఏడ్చి ఆ తర్వాత మామూలు జీవితం మొదలు పెట్టాలని పురాణం రాసుకొచ్చింది అనసూయ. ఏడుస్తున్న వీడియో పెట్టాను కానీ ఇది 5 రోజుల క్రితం తీసిన వీడియో అంటూ చెప్పుకొచ్చింది. అంటే కెమెరా పెట్టుకుని ఏడ్చిందనమాట. దీంతో అనసూయ మీద చాలా మంది జాలి చూపించారు. కానీ ఇలా కారణం లేకుండా ఏడుస్తుంటే ఇప్పుడేం డ్రామా చేస్తున్నామంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. అయితే ఇంకొంతమంది మరోలా అర్థం చేసుకున్నారు. అదేంటంటే కొన్నాళ్ల క్రితం బికినీ మీద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో తెగ షేర్ చేసింది అనసూయ. ఎంతలా అంటే తన వయసును మించి పరిధిని మించి బికినీల మీద ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. దానిపై కూడా కొంతమంది కత్తిలా ఉన్నామని కమెంట్స్ చేస్తే ఈ ఏజ్ లో ఇది అవసరమా, భర్తను కొడుకును పక్కన పెట్టుకుని ఎందుకు గలీజ్ ఫోటోలు, నువ్వు మంచి డ్రెస్సుల్లో ఇంకా అందంగా ఉంటావని కూడా కమెంట్స్ పెట్టారు. అయితే ఆ ఫోటోల కింద వచ్చిన నెగిటివ్ కామెంట్లు తట్టుకోలేక అనసూయ ఏడ్చిందని అంతా భావించారు. దీంతో అందరూ కూడా బట్టలిప్పుకొని ఫోటోలు దిగడం ఎందుకు, దిగితే దిగావు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకోవాలి, నెగిటివ్ కామెంట్స్ వస్తే ఎందుకు ఏడవాలి, వచ్చి చిచిగా నన్నెవడో తిట్టాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో తిట్టించుకుని పాపులారిటీ సంబంధం లేకపోయినా విజయ్ దేవరకొండను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, అనవసరంగా నీ బురదలోకి అతను లాగొద్దని కోరుతున్నారు. ఎందుకంటే అటెన్షన్ కోసం ఇలా చేయడం దుర్మార్గం అంటున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో మనం ఎందుకున్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, అటెన్షన్ పొందడానికే కదా, ఇందులో తప్పేముంది, నా పని నేను హాయిగా చేసుకుంటున్నాను కూడా ఎవడో పట్టించుకోరనే కామెంట్స్ వినిపిస్తున్నారు. ఒక ఛానల్లో అయితే విప్పడం ఎందుకు, ఏడవడం ఎందుకు అని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనసూయ పరువు మొత్తం పోయినట్టయింది. పాపం లేట్ వయసులో హాట్ ఫిగర్ తో పెద్ద హీరోయిన్ కావాలనుకున్నా కాలేకపోయింది అనసూయ. అయినా సరే తన పాపులారిటీ తాను సంపాదించుకుంది, పెళ్లి కావడంతో తనను తాను కంట్రోల్ చేసుకుంది. ఇప్పుడు హాట్ ఫోటోలు బికినీ షూట్లు. అయితే ఇంతకు ముందన్న కనీసం 6 నెలలకోసారి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను బూతులు తిడుతున్నారని ఏడ్చేది. ఆ తర్వాత 3 నెలలకోసారి రావడం మొదలు పెట్టింది. ఎంతలా అంటే విజయ్ దేవరకొండ పేరు ముందు ద విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నా కూడా ఈమె పాపులర్ కావడం కోసం నెగిటివ్ కామెంట్ చేసింది. ఆ తర్వాత బికినీ షూట్లు, ఇప్పుడు పిడబబ్బలు, బాబోయ్ అపరిచితురాలు అని సినిమా తీస్తే అనసూయతోనే తీయాలంటున్నారు కొంతమంది. ఆమెకు షాకింగ్ విషయం ఏంటంటే ఎక్స్ లో, అదే ట్విట్టర్ బ్లాకింగ్ ఆప్షన్ తీయబోతున్నానని ఎలాన్ మస్క్ ప్రకటించాడు. దీంతో అప్పుడే ఓవర్గం అదృశ్య లో బ్రహ్మానందం ఎన్టీఆర్ వీడియో పెట్టి బాగున్నారా అంటే అని ట్రోల్ మొదలు పెట్టారు. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఇవన్నీ ఎందుకు, అసలు తన గురించే అందరూ చర్చించుకోవాలి, టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేసి హంగామా చేయాలి, నెగిటివో పాజిటివో ఏదో పబ్లిసిటీ కావాలని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తూ ఉంటారు. మరి ఆ లిస్టులోనే అనసూయ కూడా ఉందా? ఏదేమైనా కూడా ఏడుపు వీడియోతో తన పరువు తానే తీసుకున్నట్టయింది. మరి అనసూయపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.